आंध्र प्रदेश प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन जगनन्न विद्या कानुक कार्यक्रमान्नी तूर्पु गोदावरी जिल्ला पीठापुरम स्थानिक अग्रहारंलो सीबीएम स्पेशल मुनिसिपल एलिमेंटरी पाठशालनु निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा वैएसआरसीपी नायकुलु सुरवरपु सुरेश हाजरय्यारु। जगनन्न विद्या कानुकलो भागंगा प्रभुत्व पाठशालालो विद्याभ्यासं चेस्तुन्नटुवंटि विद्यार्थिनि विद्यार्थुलकु स्कूल बैग्स नोटबुक्स పాఠ్యపుస్తకాలు మరియు షూ సాక్స్లు మాస్కులు కలిగినటువంటి కిట్లను అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారని అందులో భాగంగానే ఈ రోజు విద్యా కానుక అందజేశామని తెలిపారు। ప్రతి పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం పొందాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మార్నిడి రంగబాబు సోరవరపు రామ్మోహన్ రావు మాజీ కౌన్సిలర్ వజ్రపు భువనేశ్వరి వీరేష్ గుల్లపల్లి గణేష్ వీరా నాగు కోరాకుల అచ్యుత్ తదితర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాఠశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు। మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరికలు పిలుచుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 జగనన్న విద్యా కానుక నిమిత్తం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం నందు అగ్రహారం ఉంది। 1 29 30 వార్డుల సీబీఎం స్కూల్ అనే స్కూల్లో ఒక 3 వార్డులు కలిపి ఉన్న విద్యార్థులైతే తల్లిదండ్రులైతే ఈ జగనన్న విద్యా కానుకను ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం। నిన్న కాక మనం చేసింది అమ్మఒడైంది జగనన్నది, తర్వాత నాడు నేడు ఇచ్చారు, ఈరోజు జగనన్న విద్యా కానుకని ఈ ఉద్దేశంతో కూడా పిల్లలందరినీ ఒకే ఉన్న ఉద్దేశంలో యూనిఫామ్ అవ్వండి స్కూల్ షూల్లో అవ్వండి సాక్షులు అవ్వండి ఇవాళ చేసి నెక్స్ట్ నవంబర్ 2nd కానీ ఇప్పుడు 5th కానీ స్కూల్స్ తీస్తున్నారు। ఈ రోజుల్లో ఈ రోజుకే అందరూ కూడా సమానంగా సమానత్వంగా స్కూల్గా రావాలనే ఉద్దేశంతో ఆయనకు జగనన్న విద్యా కానుకని ఈరోజు నుంచి ఈవేళ రేపు కూడా ఈ కార్యక్రమం మా వైసీపీ పార్టీ నుండి కార్యక్రమం చేయమని ఆదేశిస్తున్నాయి। అదే ఈవేళ పెండిన దొరబాబు గారు మా ఎమ్మెల్యే ద్వారా జరుగుతున్న కార్యక్రమం ఆయన కొంచెం సిక్కేన ఉన్న తర్వాత నిన్న కూడా అన్నారు ప్రతి ఈవేళ పట్టణంలో ప్రతి వార్డులో కూడా ఎవరెవరిలో వెళ్ళి నాయకులంతా వెళ్ళి ఈ జగనన్న విద్యా కానుకని అందరికీ అందేలాగా రైతు చూడండి అన్న ఉద్దేశంతో ఆయన ఒక ఆదేశాలు పంపారు। ఆయన దొరబాబు గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। అదే ఈ నెక్స్ట్ మా టౌన్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్యా దీవెన విద్యా కారిక కార్యక్రమాన్ని ప్రారంభించారు। అందులో భాగంగా పిల్లలకు బ్యాగులు అలాగే బుక్స్ షూస్ సాక్సులు ఇలాగ ప్రతి ఒక్కటి మాస్కులతో సహా వాళ్ళు ఇవ్వడం జరిగింది। అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ని కూడా ఈరోజు అతను మన సీఎం గారు ఒకటే టార్గెట్గా తీసుకున్నారు, ఎందుకంటే విద్యకి ప్రాధాన్యత ముందిస్తా అమ్మఒడి అని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకు కూడా 18,000 రూపాయలు అమ్మఒడి పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లోనే పడేలాగే అమౌంట్ వేశారు। అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి స్కూల్కి పిల్లల కింద కూర్చుండే పరిస్థితులు వచ్చాయి ముందు ప్రతి ముందు గత గవర్నమెంట్లో, ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు పిల్లల కింద కూర్చోకూడదు అన్న దాని మీద డిజిటల్ బోర్డులతో సమానంగా స్కూల్లో అలాగే 20 లక్షలు మా స్కూల్కి సంబంధించి నాడు నేడు కార్యక్రమం ద్వారా సెలెక్ట్ చేశారు జగన్ గారు। స్కూల్ గేట్లతో సహా గార్డెన్తో సహా డిజిటల్ బోర్డులు అలాగే మన బెంచీలు పిల్లల కూర్చోకుండా ప్రతి స్కూల్కి కూడా అన్ని విధాలుగా ఏపీలో స్కూల్ డెవలప్మెంటే అతను ఒక టార్గెట్గా తీసుకుని స్కూల్ డెవలప్మెంట్ చేశారు। అలాగే ఇప్పుడు ఈరోజు కార్యక్రమం ప్రతి ఏపీలో అంతా కూడా రేపు పొద్దునన్న రోజుని స్కూల్ పిల్లలు స్కూల్ తెరవగానే బళ్ళు తెరవగానే ప్రైవేట్ స్కూల్ వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపకుండా ఒక గవర్నమెంట్ స్కూళ్ళు ఇంత బాగున్నాయి జగన్ గారు గవర్నమెంట్ స్కూల్ ఇన్ని విధాలుగా తీర్చిదిద్దారు, పిల్లలకి స్కూళ్ళు టైర్లు అన్ని అన్నట్లతో పాటు బల్లలతో పాటు అవసరమైతే స్కూల్కి సంబంధించి త్వరలో జగన్ గారు ప్రతి స్కూల్కి ఏసీ
ఏసీ లేంచి ఏసీలో పిల్లల గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించిన పిల్లలందరూ కూడా ఏసీ స్కూల్ గదిలో కూర్చుని చదువుకునేటట్టు తీర్చిదిద్దారని ఈ సభా మూర్ఖంగా తెలియజేస్తారు।